సరే అమ్మా. అదో అమ్మా, మనకి ఇడ్లీ పాత్ర లేదు కదా. అవును కదా. ఏ ఉండే, ఒకసారి జాన్వాదిని అడుగుపో. పైనా పైనా, మరేపు ఇడ్లీ చేసుకుందాం, ఇడ్లీ పాత్ర ఇయ్యు. ఇడ్లీ పాత్రనా? కానీ వాళ్ళకి కోసం వాడదు. మీ మరిది పెళ్లి అయ్యేదాకా, మీ మరిది పెళ్లి కావాలంటే 5 సంవత్సరాలు అవుతుంది. అవరి వాడికి మొత్తం పాతగా అయిపోతుంది. అందుకే ఏ వస్తువు వాడకు, అట్లనే జాగ్రత్తగా దాచిపెట్టు. ఏమైంది వదినా, ఏం ఆలోచిస్తున్నావు? లేదు, ఇడ్లీ పాత్ర. లేదన్నది. గట్లేదు కన్నది, దాని వెంట సామాన్లలో అన్ని ఉన్నాయి కదా. నేనే అన్ని దగ్గర పెట్టి సర్దుకు చేసిన ఉంటుండని లేకపోతే లేదు. మా ఊరు పెట్టిన సామాన్లు నాకే సొంతం, నేను ఎవరికి ఇయ్యా. అంత మంచిదేనా అత్తమ్మా? అంత మంచిదయ్యా. అంత మంచిదేనా? అంత మంచిదే. జాను ఇదిగో. జాను కొంచెం చూపెట్టు, ఎందుకంటే మక్కడుకులకు కావాలి కదా. సరే అత్తమ్మా. అంత మంచిదేనా సాగరు, నన్ను మందలియవయ్యగా. మంచిదే. మంచిగున్నావా? ఏందో అడిగి మరీ చెప్పించుకున్నాడు అవుతుంది. అమ్మా, మా ఫ్రెండ్ గారి దగ్గరకు వేస్తా, మనకు అర్జెంట్ ఉందంట. కూరండి, రంగ ఫోన్ చేయి జాను. సరే బావా. అత్తమ్మా, కూర దించాలనా? దగ్గరకట్ట దించమ్మా. ఇదేంది, కూరగాయలు కొత్తుంది, కూర వండుతుంది, అన్నం వండుతుంది, ఉన్న పని అంతా ఇదే ఎత్తుంది. ఇదేంటి అంటే పోతుంది, మళ్ళీ ఇంకేం పత్రం పెడుతుందో. ఏంటి చెల్లే, నీ నచ్చిన కంచెలు చూస్తున్నా, ఉన్న పని అంతా నువ్వే చేస్తున్నావు. అత్తమ్మ లేదా, బోళ్ళు తోముతున్నావు నువ్వే. బోళ్ళు తోమినప్పుడు మీ అత్తమ్మ కూర పోయి మీద ఎత్తే ఏమైంది? నువ్వే కూరగాయలు పోసి కూర పోయి మీద వేయాలా? నువ్వు ఆంచెలు వచ్చినప్పుడు ఎట్లున్నావు, ఇప్పుడు ఎట్లా అయిపోయి నువ్వు బక్కగా అయిపోయినావు. ఇవి మీ అత్తమ్మ పని చెప్పుకోవాలా చెల్లే? మీ అత్తమ్మకు పని చెప్పి నువ్వు ఏమన్నా అంటే తలకాయ నొత్తుంది, నాకు కాళ్ళు నొత్తున్నాయి, చేతులు నొత్తున్నాయి అనాలి. కాలు చేతులు మంచిగానే ఉన్నాయి కదా మీ అత్తమ్మకు, ఉన్న పనులన్నీ నువ్వు చెయ్యద్దు. తల నొత్తుంది, పోయి ఆడి పడుకోవాలి. పోయి ఏం మాట్లాడుతుంది, నువ్వేం మాట చెప్తున్నావే? చెల్లెకి చెప్పలేదు అదేనా? తలకాయ ఉందా నీకేమన్నా? అత్తమ్మా మాటలు మంచిగా చెప్తున్నా. పనులు రాలబోతా, నా ఇంటికి వచ్చి గిట్లుండు కట్టుకున్నాడు బతులు పెట్టుకుంటా, మరి నా ఇంటికి వస్తే మాట్లాడుతున్నావా? అట్లా చెప్పలే నేను, ఉన్న మాటనే అన్నా. ఏందే ఉన్న మాట? ఉన్న మాట ఏంది, నీ జీవితమే మంచి లేదు, ఇంకా మీ చెల్లె జీవితం ఆనందం చెప్తా చూస్తున్నావా? అత్తమ్మా ఎందుకు అట్లా అంటున్నావు? అత్తమ్మా ఏందే రోజులేస్తుంది, పోతావా మీ ఇంటికి? పోతే ఓ మరి ఇద్దరు అక్కలు సోపెట్టుకుంటారు, ఒకసారి చెప్పుడు ఒకసారి. ఏంటండి? కాదు వదినా, నీ పెద్ద బిడ్డకి ఏమైనా తెలివి ఉందా? ఏం మాట్లాడుతుంది అర్థమవుతుందా నీకు? అగో ఏంటి వదిన, ఎక్కడ అంటున్నావు? వదినే, నీ పెద్ద బిడ్డ జాన్ దగ్గరకు వచ్చి ఇట్లా చెప్తున్నా ఎవరన్నా? ఇవేనా మాటలు? అవునా అనే వసంత, నువ్వు అట్లా అన్నావా? అన్నమ్మా. అన్నవా? ఎందుకు అన్నావు? అయినా నీకు ఏమవసరం మాట చెప్పాలని? కాదమ్మా, అచ్చిని చూస్తున్నా, ఉన్న పనులన్నీ చెల్లెలు చేస్తుంది, చూడబుద్ది కాక మాట అన్నా. అట్లా అంటే అందుకు నువ్వెవరు? నువ్వేమన్నా ఇంటి కొడదు బా. అయినా నేను పని చెప్తలేనని నీకెవరు చెప్పారు? అనే జాను, నేను పని చెప్తలేనా? పని చెప్తలేనని మీ అక్కకి చెప్పినావా? హే, నేను చెప్పలేను అత్తమ్మా. మరి చెప్పండి, మీ అక్కట్లేదు అంటుంది, నేను నిజంగా పని చెప్తలేనా? హే, చేస్తున్నావా అత్తమ్మా? చూడు వదిలే, సాధనైనంత మాత్రం సిరప పని చేసుకుంటూనే ఉన్నాం, అయినా కూడా ఒక పరిక చేసుకుంటది, దానికి నువ్వు వరడు అవసరమా? అనే వసంత, నువ్వు అట్లా అనుకు తప్పు కదా. చెల్లె నీ దగ్గరకు వచ్చి ఆ మాట చెప్తే నువ్వు అట్లా అనాలి, అయినా చెల్లెకు లేని బాధ నీకెందుకే? వదినా, అయినా నీ బిడ్డ సంగతి బాగా చూస్తున్నా, మొన్న సాగర్కు ఫోన్ చేసి ఎట్లా వాడితే అట్లా మాట్లాడిందట, కొద్దిగా నోరు అప్పులో పెట్టుకోమని చెప్పు. ఇంకొకసారి ఇట్లా చేసిందో మంచి ఉంటుంది చెప్తున్నా. అమ్మా అమ్మా, ఏమైంది, ఏమన్నారు?
దీనికి చెప్తే పెద్ద గొడవ అవుతుంది ఇప్పుడు. ఏ ఏమైంది, ఏమైనా గొడవ అయిందా? ఏం లేదురా, ఏం గొడవ లేదు. మరి ఏం గొడవ కానిది, ఇంకోసారి ఇట్లయితే మంచిగా ఉండదు ఎందుకన్నా? ఏం గొడవ కాలేదు. మీరు ఆగురు అత్తమ్మ, అమ్మా చెప్పు, ఏమో గొడవ జరిగినట్టు అనిపిస్తుంది నాకు ఇక్కడ. అట్లా కాదురా, మొన్న నీ భార్య ఫోన్ చేసి ఎట్లా పడితే అట్లా తిట్టింది కదా, మళ్ళీ ఒకసారి అట్లా తిడితే మంచిగా ఉండదు అని చెప్తున్నా. ఓహో అట్లనా, మరి ఏమైందంటే జాను భయపడుకుంటూ చెప్తున్నావేంది? అట్లా కాదు బావా, మళ్ళా నీకు ఈ విషయం తెలిస్తే కోపడతావని చెప్పలేదు. అత్తమ్మ ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా, ఇంకోసారి ఇది గిట్ల మళ్ళీ రిపీట్ అయింది అనుకో మంచిగా ఉండే చెప్తున్నా. మీరు మంచిగా ఉండు, నన్ను మంచిగా ఉంచుకోరి. ఏ మరోసారి అట్లా ఏరుగని తీరా జాను, కూర అయిందా చూడుకో. సరే అత్తమ్మ. అయిందా, అయితే ఎడ్డించుకరా. అమ్మా నాకు పోసే పైసలు ఎప్పుడు వస్తావే? ఇత్తతీ బిడ్డ, ఇంకా టైం ఉంది కదా, టైం పకరంగా ఇత్తతి. అది కాదమ్మా, మెయిన్ రోడ్ పక్కకు మంచి జాగు ఉందంట, తక్కువ రేటుకి అమ్ముతుర్రంట, అందుకే అడుగుతున్నా. చెల్లె నీ పెళ్ళికే దాన్ని పైసలు ఖర్చాయి, ఇప్పుడు మళ్ళీ పైసలు అంటే ఎక్కడికి పోమంటావు మమ్మల్ని? అయ్యో బలమేం లేదు, ఉంటేనే పోయిండ్రి, లేకపోతే ఆయన వచ్చినాకనే చెయ్యండి. ఇప్పుడైతే లేవదు, ఆయన వచ్చిన వాళ్ళని ఇస్తా. సరే వదిలే, అట్లయితే అట్నే. మెయిన్ రోడ్ మీద జాగనా, ఎవరు అమ్ముతున్నారు? అదేరా, మన జాగ పక్క పంట సీన్ జాగలేదు, ఆ జాగ అమ్ముతారట, అందుకే జాన్ అడగమన్నా. ఓహో అట్లనా, జానంతర జాన్ అడుగుతుంది కావచ్చు అని నేను షాక్ అవుతున్నా. ఏ లేదు, నేనే అడుగమన్నా, ఆ ప్లేస్ మీరు కొనుక్కుంటే మీకు అవుతుంది, రాను రాను రేటు బాగా అవుతుంది కదా, నేనే అడుగమని చెప్పినా. మొన్ననే పెళ్లి ఎత్తుమత్తమ్మ, మీ జాగ గురించి మమ్మల్ని అమ్ముడుకోమంటావా? ఎక్కడి నుంచి తెచ్చేయమంటావు పైసలు? పెళ్లికి ఉన్న పైసలన్నీ ఖర్చు అయిపోయాయి, ఒక్క రూపాయి లేదు ఇప్పుడు చేతిలో. అయ్యో నేను అమ్ముడుపోయి పోయమంటలేనే, ఆ జాగ రాను లేట్ అవుతుంది, ఆలకైతుంది కదా అని అంటున్నా. ఈ మాట సుఖ మంచిని ఆలోచించిన మొదలని, నువ్వు వాళ్ళ గురించి చూస్తున్నావు, నా బిడ్డ నాన్న గురించే మాట్లాడుతున్నావు, అది మంచిదేదని కొంచెం అంతలేవని బాధ కదా. సరే దీవని, నీకు టైట్ ఉండగా నాకెందుకు ఇస్తావు, ఆయన వచ్చినాక నైపు. సరే నీ గురించి తెలవదా, నీకు థమ్సప్ అంటే పిచ్చని నీకోసం ఫ్రిడ్జ్ లో దాపెట్టిన. అవు గణేష్, తయారు కచ్చిందే తింటావా, మీ వదిన కా పని పని అందుకుంటేమైందో. దీని గుణం పాడు గాను, ఎంత చెప్పినా అంతే. ఆవురావరి ఎట్లెత్తురు, నేను తెచ్చుకుంటావు ప్లేటు. అంటే ఇప్పుడు నువ్వు తినదాకా ఇట్లే కూసమ్మంటావా మమ్మల్ని? అంతే, వీడు కట్టపోతే వీడు చెప్తే మేము వినాలి, మాకేం పనిపాటు లేదు. ఇక మళ్ళీ ఏం గులుగుతుందో ఇది ఇల్ల మళ్ళీ. నేను ఎత్తతి గణేష్, ఇవరి దాకా పని చేసి చేసి అలసిపోయింది మా చెల్లె. అయ్యో ఎత్తతి అక్క ఎత్త. అరే గని రుదీను మళ్ళీ ఎత్తుంది బాగా చెప్పండి. అనే అమ్మ, మనం ఇచ్చే పైసలతోనే జాగు ఉంటుందట చెల్లెళ్ళ అత్త, ఆమె పైసలతో కొనొచ్చు కదా, తర్వాత మనం ఏపోదుమా వాయిదా వచ్చినప్పుడు. అవును బిడ్డ, నేను పనులు రాలగొడతాంటదా, నాకు ఎంత కలుపుకున్నది బిడ్డ. అల్ల అట్నే అంటారే, మనం ఆయన పెట్టుకుంటే పోదాం, అల్లే ఏం చెప్తారో చూద్దాం. పోసేది లేదు, చేసేది లేదు. అమ్మా నేను వట్టిగన్ననే వాళ్ళ ముందల, మీరు గిట్లనే వాయిదాలు పెట్టుకుంటే గంతయ్యిగ. సరే బిడ్డ, నేను చెప్తాను. ఏంది పోతారా అమ్మా, ఈ ఒక్కరోజు ఉండుర్రమ్మా. ఏ వద్దు చెల్లె, నువ్వు ఫోన్ లేపుతలేవని ఆగమాగం ఉరికొచ్చిన, బట్టలు కూడా తెచ్చుకోలేదు, పోతాం. బట్టలు లేకపోతే ఏందక్క, నా చీరలు ఉన్నాయి కదా, నా చీరలు కట్టుకోరి ఉండుర్రక్క. ఎందుకు తీ బిడ్డ, పోతాం. ఇక పోతాం చెల్లె, వీళ్ళు చేసే లెక్కలేమో నాకు చూడబుద్ధి అయితే లేదు, వీళ్ళు చేసే లెక్కలు ఇంకా రెండు రోజులు చూసుకుంటున్నాను అనుకో, పొట్టు పొట్టు కొట్టుకున్నట్టే ఉన్నాం. సరే మరి మీ ఇష్టం. నేను చెప్పిన మాటలన్నీ గుర్తున్నాయి కదా బిడ్డ, నువ్వేం భయపడదు, ధైర్యంగా ఉండు, ఈ అమ్మ ఉన్నది ఈ అక్క ఉన్నది సరేనా? చెల్లె నువ్వైతే ఫోన్ చేసుకుంటూనే ఉండు, మర్చిపోకు సరేనా? అదే
పోతారా? అయ్యో వదినే, ఒక రెండు మూడు రోజులు ఉండు వదినే. లేదత్తమ్మ, అలా పనుందంట. పనుందా? పనుంటే నీ పెద్ద బిడ్డను పంపి వదినే, నువ్వుండు. అరే సాగర్, మీ వదినకి ఇలా బ్రహ్మాండమైన షాక్ ఇచ్చిండ్రా, అంచులు రాలిపోయినాయిపో. ఇక మళ్ళసారి జోలికే రాదు. అవునా, ఏమన్నావమ్మా? ఇక అట్లా అనేసిన, ఎందుకంటే ఆమె గుణం నాకు నచ్చలే. నా నోటికి ఎట్లా అయితే అట్లా అనేసిన. దాని జీవితం మంచి లేదంటే అది ఇంకొకరికి చెప్తుంది. మా వాళ్ళ నిన్నెన్ని మాటలు అంటుర్రు. అనుర్రి, నీ సంగతి చెప్తావు. అమ్మా, మన మూడు పూటలు అన్నమే తిందమ్మా. కాదు, నాలుగు పూటలు తిందాం. మరి లేకపోతే ఏందిరా, అన్నం తినకపోతే ఇంకేం తింటావురా? అట్లా అంటేనే అమ్మా, రోజు పొద్దుగాల టిఫిన్ చేసుకుని తిందాం. ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు పూరి, ఒకరోజు దోశ, ఇట్లా టిఫిన్ చేసుకుందామా? ఎవరు ఖర్చుగా పని అద్దు. అమ్మా, యూట్యూబ్ లో మస్తు వీడియోస్ ఉంటాయమ్మా, అందులో చూసుకుంటే చేసుకుందాం. అద్దురా నాని, చేయాలని పని చేయొద్దు. చేసిపోకగా వద్దు, చేసిపోకగా వద్దు. అమ్మా, ఎన్ని రోజులు చేయాలనుకుంటుంటావు అమ్మా? ట్రై చేసుకుంటే వద్దునే కదా గమ్య నేర్కునేది. అమ్మా అమ్మా, ప్లీజ్ అమ్మా, చేసుకుందాం. మంచి నువ్వు బక్క కూడా అవుతావు అమ్మా, ప్లీజ్ అమ్మా, చేసుకుందాం. సరే తి, చేసుకుందాం. అబ్బా థ్యాంక్స్ అమ్మా, అట్లయితే రేపు ఇడ్లీ చేసుకుందాం. సరే, ఇడ్లీ రవ్వ కొనుకరా, చేసుకుందాం రేపు. సరే అమ్మా. అదో అమ్మా, మనకి ఇడ్లీ పాత్ర లేదు కదా. అవును కదా. ఏ ఉండే, ఒకసారి జానవదిని అడుగుపో. సరే అమ్మా. పైనా, మనం రేపటి నుంచి మార్నింగ్ మార్నింగ్ టిఫిన్ చేసుకుందాం, సరేనా? మరి రేపు ఇడ్లీ చేసుకుందాం. ఇడ్లీ పాత్ర ఇయ్యు. ఇడ్లీ పాత్ర? కానీ వాళ్ళకి నువ్వు కోసం వాడు. మీ మరికి పెళ్ళి అయ్యేదాకా, మీ మరికి పెళ్లి కావాలంటే 5 సంవత్సరాలు అవుతుంది. ఎవరి వాడికి మొత్తం పాతగా అయిపోతాయి. అందుకే ఏ వస్తువు వాడకు, అట్లనే జాగ్రత్తగా దాచిపెట్టు. ఏమైంది వదినా, ఏం ఆలోచిస్తున్నావు? లేదు, ఇడ్లీ పాత్ర. లేదా? మీ వాళ్ళు ఇడ్లీ పాత్ర పెట్టలేరా నీకు? పెట్టలే. అయ్యో, ఉందనుకున్నా. అట్లయితే ఇడ్లద్దు, మరి దోశ పెంకి ఇయ్యు, దోశ చేసుకుందాం. దోశ పెంక కూడా లేదు. అయ్యో, అది కూడా పెట్టలేరా? సరే. అమ్మా, వైన దగ్గర ఇడ్లీ పాత్ర లేదంట, దోశ పెంక లేదంట. అయ్యో, లేదట్నా? ఇప్పుడు లేదని చెప్పిందా నీతోని? లేదన్నది. గట్లేదు కన్నది, దాన్ని పెట్టే సమన్లలో అన్ని ఉన్నాయి కదా, నేనే అన్ని దగ్గర పెట్టి సర్ది పెదేసిన. అవునా అమ్మా, నేను ఫస్ట్ అడిగినప్పుడు ఏమో ఆలోచించింది, తర్వాత లేదన్నది. అవునా, దానికి ఆ పెట్టినట్టు మర్చిపోయినట్టుంది. నేను అడుగుతావు జాను, ఇడ్లీ పాత్ర లేదని చెప్పినట గానీ? లేదత్తమ్మా. ఏ ఇడ్లీ పాత్ర పెట్టి గానే, పెట్టిరని మర్చిపోయినావా? ఇడ్లీ పాత్ర దోశ పాత్ర పెట్టిరా నీకు తెలియదా? తెలుసత్తమ్మా. మరి తెలిస్తే గట్లెందుకు అన్నవే? ఏమో అత్తమ్మా, నాకు తెలియదు. అగో, గట్లెందుకు అంటున్నావే? మీ వాళ్ళు అన్ని రకాలు పెట్టిండ్రు, ఉన్నాక లేదని ఎందుకు అంటున్నావు? నేను ఇయ్యా అత్తమ్మా, అది మా వాళ్ళు పెట్టిర్రు, నేనే వాడుకుంటావి. మరి అట్నే చెప్పని ఉంటుంది, ఈ అని చెప్తే డైరెక్ట్ పోదుంటే కదా. మా వదిలే మంచిగా అనుకున్నా, అందరూ అసంటోళ్ళే. అనే జాను, ఇడ్లు పాత్ర కూడా ఆయన మనసుకు అంత బాధ పెడితే ఎందుకు అట్లా చెప్తున్నావు? నేనేం చెప్తలేనత్తమ్మా, అది మా వాళ్ళు పెట్టిర్రు, నాకే సొంతం, నేనెవ్వరికి ఇయ్యా. ఎందుకు ఇయ్యవే చెప్పు, ఎందుకు ఇయ్యానంటున్నావు? చెల్లే, నువ్వు భయపడుకుంటుండకు. నా లెక్క భయపడ్డావు అనుకో, చీటికి మాట కొట్టుకుంటూనే ఉంటాడు. నువ్వు అస్సలు భయపడకు, సరేనా? చెప్పు, సెవెన్ పడతలేవా, ఎందుకట్లన్నావు? ఫోన్ తీరా, అది చిన్న పిల్ల, దానికి ఏం తెలుసు. అయితే అయితే నా సామాన్ కాబట్టి నేను ఇయ్యా అన్న అత్తమ్మ, గంతే. ఆహా, అట్లనా? నువ్వు తింటే అన్నమోలేది, నువ్వు తింటే కూరోలేది, అది గుర్తుకత్తలేదా? చెప్పు, ఆ ఓళ్ళే ఓళ్ళింటి ఉంటున్నావు, ఓళ్ళింటే తింటున్నావు.
ఎవరింట్లా అంటే ఇల్లు నీది కాదా? ఏందే నోరు లేపుతున్నావు? అరే బాడిది, ఆడపిల్లలు కొట్టద్దని చెప్పినా నీకు? మరి అజ్జుడు ఎట్లా మాట్లాడుతుందో? చిన్నపిల్ల తీరా, ఏం మాట్లాడాలో దానికి తెలియక అన్నది. చిన్నపిల్లనా? చిన్నపిల్ల నాది, చిన్నపిల్ల అయితే పెళ్ళి అయిపోతున్న దానికి. అవులే ముఖంది. నాకు పెట్టిన సామాన్లు నేనే వాడుకుంటా, నేను ఎవరికి ఇయ్యా. ఇప్పటి నుంచి తీసుకుంటా పోతే అప్పటి వరకు ఖరాబ్ అవుతాయి. ఖరాబ్ అయితే నీకు ఉంటా మళ్ళా. అట్లా కొంటే పైసలు ఎవరి పక్క, మనయే కదా. అంటే నీకు సామాన్ ముఖ్యమా ప్రేమలు ముఖ్యమా? అట్లా కుళ్ళుంచుకున్నావు అనుకో, నీతో ఎవ్వరు మాట్లాడరు, ఎవ్వరు ప్రేమ ఉండరు నీ మీద. ఉంటుండని లేకపోతే లేదు, మావలు పెట్టిన సామాన్లు నాకే సొంతం, నేను ఎవరికి ఇయ్యా. ఆహా అట్లనా అమ్మా, ఈ పిచ్చి దాన్ని మనకెందుకమ్మా, నీ కొనకత్తదా? కోడలు కాస్త కసే కోడలుగా మారడానికి కారణం ఇగో ఇదే, నీ సామాన్లు ఎవరిని ముట్టనీయకు, ఆడబెట్టుకో, ఈడబెట్టుకో, ముళ్ళగట్టి ముడ్డు మీద పెట్టుకో అని లేనిపోని మాటలు నేర్పుతారు. సామాన్లు ఉన్నది ఎందుకు? వాడుకోవడానికి. వాడుకోవాలా? నువ్వు ముళ్ళగట్టి మూలకు పెడితే పిల్లలేము అన్నది కదా, అయినానికి ఎవరైనా వచ్చి సన్మానం చేస్తారా? ఏంది అబ్బా బిడ్డ, నువ్వు మంచిగా పడినవు సామాన్లు, నీకు సన్మానం చేయాలని చెప్పి ఎవరైనా చేస్తారా? సామాన్లు పెట్టిందే వాడుకోవడానికి, వాడుకోవాలా? అయినా మీకు అనిపించవచ్చు ఈ లోకంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా, మీరు ఎందుకు ఇంత ఓవర్ చేస్తారని. ఉంటారు, వాళ్ళ కోసం ఈ వీడియో. అందరినీ ఉద్దేశించి అయితే కాదు, ఎవరైతే ఇలాంటి గుణంతో క్యారెక్టర్తో ఉంటారో వాళ్ళకి వీడియో చెందుతుంది. ఓకేనా? ఎవరు తిట్టుకోకండి. మేము చూసి మేము చేసేది ప్రతి ఒక్కటి మేము చూసిందే, అండ్ మీకు ఇలా ఉంటారని చెప్పి చెప్పడానికి అంతే. ఎవరన్నా ఏమన్నా మీకు ఇబ్బంది ఉంటే కామెంట్ చేయండి, మాకు ఈ వీడియోలో ఇది ఇబ్బంది ఉందని చెప్పి కామెంట్ చేయండి, అది మేము మార్చడానికి ట్రై చేస్తాం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్.